కర్ణాటక ఫలితాలు తెలంగాణలో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి తాజాగా తెలంగాణ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ఇద్దరు మాజీ ఎంపీలు యత్నిస్తున్నట్టు సమాచారం బీజేపీలో పరిణామాలతో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అధిష్టాన దూతలతో మంథనాలు చేస్తున్నట్లు సమాచారం లోక్సభ టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరతామని మాజీ ఎంపీలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ మాత్రం టికెట్లపై హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది కనీసం తమ వారసులకు అసెంబ్లీ టికెట్స్ ఇవ్వాలని మాజీలు కోరారు హామీ లభిస్తే మాజీ ఎంపీలు కాంగ్రెస్ గుటికి చేరే అవకాశం ఉంది మొత్తానికి బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు మాజీ ఎంపీలు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం బీజేపీ క్యాడర్ సైతం అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది రోజుకో నేత పోటకో స్టేట్మెంట్ తో తెలంగాణ బీజేపీలో గందరగోళం చోటు చేసుకుంది తెలంగాణ బీజేపీపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని కొండా రెడ్డి అన్నారు సోనియా రాహుల్ గాంధీపై ఇప్పటికే అభిమానం ఉందని కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది మళ్లీ కేసీఆర్ సర్కార్ బీజేపీకి మూడో ప్లేసేనని మురళీధర రావు తెలిపారు చేరికలు కష్టం బీజేపీ పుంజుకోవడం కష్టమేనని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేర్కొన్నారు మొత్తానికి పార్టీ సీనియర్ నేతల కామెంట్స్ తో అయోమయం నెలకొంది అసలు పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు